వారంలో రెండోసారి లోయర్ మానెట్ డ్యామ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ఇప్పటికే గత 4 రోజుల క్రితం మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో 3 గేట్లను ఎత్తి 6000 క్యూసెకల నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు ఇన్ఫ్లో తగ్గడంతో గేట్లను మూసివేశారు. ఇప్పుడు మరోసారి లోయర్ మానెట్ డ్యామ్ లోకి మోయతుమ్మిద వాగు నుండి వరద ఉధృతి పెరగడంతో 3 గేట్లను ఎత్తి 3000 క్యూసెకల నీటిని మానేర్ నదిలోకి వదిలారు. లోయర్ మానేర్ పూర్తి స్థాయి నీటి మట్టం 920 అడుగులు కాగా ప్రస్తుతం 919.65 అడుగులకు చేరుకుంది. పూర్తి సామర్థ్యం 24.034 టీఎంసీలు కాగా ప్రస్తుతం 23.732 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మోయతుమ్మిద వాగు నుండి 7292 క్యూసెకల ఇన్ఫ్లో వస్తుండడంతో 5812 క్యూసెకల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 3 గేట్లను అర అడుగు మేర ఎత్తి 3000 క్యూసెకల నీటిని మానర్ వాగులోకి విడుదల చేస్తుండగా కాకతీయ కెనాలకు 2500 క్యూసెకలు, మిషన్ భగీరథ కోసం 303 క్యూసెకల నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో మరోసారి లోయర్ మానెట్ డ్యామ్ పర్యటక కేంద్రంగా మారింది.